కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన గీతా గోవిందం సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె దేవదాస్, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చేతిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రష్మిక గురించి టాలీవుడ్ సర్కిల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కలు కొడుతోంది. గీతా గోవిందం సక్సెస్ తర్వాత రష్మిక తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట. ఈ క్రమంలో నాగచైతన్య హీరోగా తను నిర్మించబోతున్న చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఖరారు చేయాలని దిల్రాజ్ భావించారట. అయితే ఆమె భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో బిత్తరపోయిన దిల్రాజ్ అంత మొత్తంలో ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పారట. దీంతో ఈమె ఈ ఆఫర్ను వదులుకున్నారంట. రెమ్యునరేషన్ కారణంగా తన సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం దిల్రాజ్కు కోపం తెప్పించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కొత్త దర్శకుడు శశి తీయబోయే చిత్రంలోనూ రష్మికను తీసేసి మరో హీరోయిన్ని పెట్టుకోవాలని ఆయన నిర్ణయించారని ఆ వర్గాలకు ఊటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. నూతన దర్శకుడు శశి డైరెక్షన్లో దిల్రాజ్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం రష్మికను అనుకున్నారు. దర్శకుడు ఇప్పటికే 2 సార్లు రష్మికకు కథ వినిపించారు. అయితే మరోసారి కథ వినాలని ఆమె కోరింది. ఈ క్రమంలో ఆమెను తీసుకోకూడదని దిల్రాజ్ నిర్ణయించారు. ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి. రష్మిక తన రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో పలు ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని హీరోగా తెరకెక్కిన తెలుగు సూపర్ హిట్ జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన రష్మికకు ఛాన్స్ వచ్చినా ఆమె రెమ్యునరేషన్తో షాక్ తిన్న నిర్మాతలు మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డారని కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా గీతా గోవిందం తర్వాత రష్మికకు సరైన హిట్ లేదు. ఆమె నటించిన దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాలు అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ నేపథ్యంలో మరో సూపర్ హిట్ వస్తే తప్ప రష్మికకే ఇండస్ట్రీలో క్రేజ్ పెరగడం కష్టమేనని సినీ జనాలు అంటున్నారు.